వచ్చేసరికి 3 సార్లు అయిందండి, ఎలాంటి రెస్పాన్స్ లేదు. పేపర్లు వచ్చినాక దేవుని కాపాడి కూడా గవర్నమెంట్ పనిచేస్తుంది అంటే మేము ఏం చేయగలుగుతాం చెప్పుగా, ఆ విధంగా ఉంటుంది. ఏం చేయగలుగుతాం ఇక అసలు, ఎందుకంటే పేపర్లు వచ్చింది డైరెక్ట్, పేపర్లు ఎన్నిసార్లు వచ్చింది ఇంతకుముందు, ఎన్నిసార్లు 3-4 సార్లు చెప్పడం జరిగింది. దేవుని దోసుకొని తింటారు, దేవుని జాగం తింటారు, దీపం పెట్టాల్సిన దేవుణ్ణి దేవుని దోసుకొని తింటారు అంటే ఏం చేయగలుగుతాం చెప్పి, ఇంతకంటే మేమేం చేయగలుగుతాం చెప్పి. ఎక్కువ దేవుని గోపురాల పైన కూడా చాలా అవి జరుగుతున్నాయి, కూల్చివేతలు జరుగుతున్నాయి, చాలా రకాల అనర్థాలు జరుగుతున్నాయి, అలా స్పందించడం లేదు. భూముల విషయానికి వస్తే స్పందిస్తారు ఏమో, మాకు ఇక మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తున్నాము ఇంకంతే, ఇక ఎందుకంటే మాకు గవర్నమెంట్ తప్పించి వేరే దారి లేదు. వాడు మస్తు ఎందుకంటే దేవాలయం భూమి నమ్ముకొని మస్తు కోట్లు సంపాదించుకొని అడిగిన కడిగిన అందరికి లంచాలు ఇచ్చుకుంటూ అందరు నోరు మూపిస్తున్నాడు. మాకు ఇక సీఎం అని కాపాడుతుందని చెప్పి మేము వచ్చినాం, అంత నమ్మకంతో వచ్చినాం అంతే, అంత మించి ఏం లేదు మా దగ్గర. ఇక సీఎం కూడా కాపాడలేకపోతే ఇక మేము ఏం చేయాలి, మేము కూడా చేతులు ఎత్తేస్తాము. ఇక దోసుక తింటాడు, దోసుక తింటాడు, ఉన్నవాడు ఉంటాడు అంతే. ఇక ఎందుకంటే ఆడు ఎందుకంటే ఉట్టి పుణ్యానికి వచ్చిన జాగ తీసేసుకొని దేవాలయం జాగ తీసుకొని అది ప్లాట్లు చేసుకొని అమ్ముకొని కోట్లు సంపాదించుకుంటున్నాడు, ఇంకా ఇంకా మీదికల్ రూపాబ్ చెలాయిస్తున్నాడు, రూపాబ్ చెలాయిస్తున్నాడు. ఎందుకంటే అందులో కూడా మాకు కూడా ప్లాట్ అమ్మిండు, ఇప్పుడు ఇది కూడా మాదే అంటున్నాడు, ఇది కూడా మాదే అంటున్నాడు. ఎందుకంటే మేము కూడా ఆ బాధితులం కాబట్టి, ఆ బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి కనీసం అది సీఎం గారిని కొంచెం కనీసం మాకు న్యాయం చేస్తామని చెప్పి వచ్చాము. ఎందుకంటే ఊరు వాళ్ళు మాకు న్యాయం కాదు, అందరికి పైసలు తినిపించేసిండు, మస్తు అందరి దగ్గర కోట్లు ఉన్నాయి, మేము పేదవాళ్ళం. జస్ట్ అంతే మాకు కావాల్సిన న్యాయం కావాల్సింది అంతే, ఎందుకంటే మా దగ్గర డాక్యుమెంట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఇంటి పేపర్లు అన్ని కరెక్ట్ ఉన్నాయి, కానీ న్యాయం జరగట్లేదు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఎందుకంటే మాకు అన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి, మాకు అది లాయర్ నుంచి మాకు పర్మిషన్ తీసుకొని చెప్పి ఉన్నారు, ఆ పేపర్ కూడా మా దగ్గర ఉన్నది, కానీ ఏం న్యాయం జరగట్లేదు. ఆయన అన్ని పేపర్లు కరెక్ట్ ఉన్నా కూడా న్యాయం జరగకపోతే మేము ఏం చేయాల్సి, ఇప్పుడు మాకు ఇక గవర్నమెంట్ నుంచి అవుతుంది, లేకపోతే కాదు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు అక్కడ? అక్కడ మాకు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరే. ఇక ఎమ్మెల్యే కూడా ఏం దాని గురించి కూడా మాకు ఎంత రెస్పాన్స్ అలా చెప్పడం కూడా జరిగింది. ఫోన్ చేస్తారు అంతే, వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకే ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళ మాట వింటున్నారు, దానికి మించి మేము ఏం చేయగలుగుతాం? ఎట్లా ప్రభుత్వం జస్ట్ ఏదంటే ఒక నమ్మకం అంతా తప్పి చేయం లేదు అక్కడ మాకు. ఎందుకంటే జస్ట్ ఒక నమ్మకం అనేది ఒక జస్ట్ ఇది కూడా లాస్ట్, ఎందుకంటే ఇది కూడా ఈడికి 3-4 సార్లు వచ్చినాము, మాకు రిస్క్ అనిపించింది. ఇక్కడ కేశంపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేశంపేట నుంచి వస్తున్నాము, ఇదే ఒక లాస్ట్ ఇది ఒక లాస్ట్ మాకు ప్రయత్నం అని కూడా వచ్చినాము అంతే. ఇక అంత మేము కూడా చేతులు ఎత్తేస్తాం, ఇక ఇలా జరుగుతా అలా జరుగుతుంది అంతే, అంత మించి ఏం లేదు. ఎందుకంటే మేమే ఒక అన్యాయం జరుగుతుంది మాకు కాపాడని చెప్పి అని వచ్చినాం, మేము మాకు న్యాయం చేయమని అనట్లేదు, దేవునికి న్యాయం చేయమని అడుగుతున్నాం, అది కూడా కాకపోతే ఏం చేయలేము. ఓకే, ఇక్కడ తెలంగాణలో దేవాలయాలకు రక్షణ లేదు, ప్లస్ అలాగే దేవాలయాలకు సంబంధించిన కొన్ని ఎకరాల భూమి వాళ్ళ పూజారులు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ పూర్వీకులు వాళ్ళందరూ ఆ భూమిని తీసుకొని లేఅవుట్ వేసుకొని ఫ్లాట్లుగా అమ్మేసుకుంటున్నారు, పేదలు పొట్టగొడుతున్నారు, ప్రభుత్వం మాకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. అసలు హిందువుల పైన అసలు ఎలాంటి స్పందన తీసుకోవట్లేదు, ముస్లింలకు ఎక్కువ సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇక్కడ పేద ప్రజలు చెప్తున్నారు.